హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఎల్లో పంప్కిన్ హల్వా. చాలా టేస్టీగా ఉంటుంది. అంతేకాదు ఇది మన హెల్త్కి కూడా చాలా మంచిది. దీన్ని మంచి గుమ్మడికాయ అని, తీపి గుమ్మడికాయ అని కూడా పిలుస్తారు. ఓకే, లెట్స్ స్టార్ట్ రెసిపీ. దీన్ని ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ రెసిపీ కోసం ఒక ఎల్లో గుమ్మడికాయను తీసుకోండి. దీనిని సన్నగా కట్ చేసి దానిపైన ఉన్న చెక్కు తీసేయండి. ఇదిగో ఇలా చెక్కు తీసేసి దానిని సన్నగా తురుము చేసుకోండి. ఈ విధంగా సన్నగా తరిగి తురుముగా చేసుకోండి. ఇలా అన్ని ముక్కలను తురుముగా చేసుకున్న తర్వాత ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇలా ప్యాన్ని వేడి చేసుకోండి. వేడి చేసిన తర్వాత నెయ్యిని యాడ్ చేయండి. నేను తీసుకున్న క్వాంటిటీకి 4 గరిటెల నెయ్యి తీసుకుంటున్నాను. ఇది ఇంట్లో తయారు చేసింది, చాలా స్వచ్ఛంగా ఉంటుంది. దీని ప్రాసెస్ని నెక్స్ట్ వీడియోలో షేర్ చేస్తాను. ఇలా నెయ్యి వేడైన తర్వాత మనం తురుముగా చేసుకున్న పంప్కిన్ని యాడ్ చేయండి. ఇలా మొత్తం యాడ్ చేసిన తర్వాత నెయ్యి మొత్తం స్ప్రెడ్ అయ్యేలాగా ఈవెన్గా కలపండి. ఇది నెయ్యిలో చక్కగా ఉడకాలి. ఉడకకపోతే పచ్చివాసన వస్తుంది. ఇలా వాటర్ అంతా ఎవాపరేట్ అయ్యే వరకు ఉడికించండి. తర్వాత 1/4 కేజీకి కొద్దిగా ఎక్కువగా షుగర్నే యాడ్ చేశాను. ఒకవేళ మీరు తీపి ఎక్కువగా తిన్నట్లయితే 1/2 కేజీ షుగర్నే యాడ్ చేసుకోండి. ఇలా షుగర్ అంతా కరిగేలాగా లో ఫ్లేమ్లో కలపండి. షుగర్ అంతా కరిగిపోయి జ్యూసీలాగా తయారవుతుంది. చూసారా ఎలా చక్కగా ఉందో జ్యూసీగా? దీన్ని లో ఫ్లేమ్లో చేసుకుంటేనే మనకి హల్వా టేస్టీగా వస్తుంది. ఇప్పుడు పంప్కిన్ని ఒక 20 మినిట్స్ అలా వదిలేయండి. ఈ షుగర్ జ్యూసీలో చాలా బాగా ఉడికిపోతుంది, చాలా టేస్టీగా కూడా వస్తుంది. ఈ హల్వా మన హెల్త్కి చాలా మంచిదండి, ఎందుకంటే ఇది మన ఇమ్యూన్ సిస్టమ్ని ఇంక్రీజ్ చేస్తుంది. అంతేకాదు సెక్షువల్ లైఫ్ని కూడా ఇంక్రీజ్ చేస్తుంది. మన కంటికి చాలా మంచిది. ఇందులో ఏ విటమిన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఐసైట్ని కూడా తగ్గిస్తుంది. పిల్లలకి అప్పుడప్పుడు ఇలాంటి టేస్టీ ఫుడ్ అలవాటు చేస్తే వాళ్ళకి న్యూట్రిషనల్ ఫుడ్ అందినట్టు అవుతుంది. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు 5 ఇలాచీలని దంచి పొడి చేసి యాడ్ చేయండి. ఇలా కలిపి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్లో 1 గరిటెడు నెయ్యి తీసుకోండి. ఇందులో జీడిపప్పు, బాదం పప్పు మరియు కిస్మిస్లను యాడ్ చేయండి. జీడిపప్పు వేసిన తర్వాత బాదం పప్పు వేయండి. అది కొద్దిగా వేగుతున్నప్పుడే కిస్మిస్లను యాడ్ చేయండి. ముందుగా కిస్మిస్లను యాడ్ చేస్తే కిస్మిస్లు మాడిపోతాయండి. అప్పుడు హల్వా తినేటప్పుడు మాడిన వాసన వస్తుంది. అలా కాకుండా బాదం జీడిపప్పులను వేసిన తర్వాత కిస్మిస్లను యాడ్ చేయండి. వీటిని లో ఫ్లేమ్లోనే వేయించండి, లేదంటే మాడిపోతాయి. ఇలా కిస్మిస్లు బబుల్స్లా ఉబ్బిన తర్వాత అవి వేగిపోయాయని అర్థం. చూసారా వేగిపోయాయి? ఇప్పుడు వీటిని మనం చేసిన హల్వాకి యాడ్ చేయండి. ఇలా ఈవెన్గా కలిసేలాగా టోటల్గా కలపండి. ఇలా కరెక్ట్ క్వాంటిటీలో తీసుకొని ప్రిపేర్ చేస్తే ఏ వంట అయినా అమోఘంగా ఉంటుంది. తినేటప్పుడు అందరూ ఆహా అనాల్సిందే. ఇప్పుడు ఈ హల్వా ఎంత చక్కగా ఉందో తెలుసా? ఇది 1 వీక్ పాటు నిల్వ ఉంచుకోవచ్చు. ఫ్రిడ్జ్లో అయితే 1 మంత్ వరకు నిల్వ ఉంటుంది. ఇది పిల్లలకి ఎంతో హెల్దీ కాబట్టి మనం అప్పుడప్పుడు చేసి పెట్టొచ్చు కూడా. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.